అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మంత్రి ఆర్కే రోజా గారు చిల్లర మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నారు, అలాగే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆమెవి చిల్లర చేష్టలు, చౌకబారు మాటలు అనడంలో తప్పేం లేదు. ఇది ఎందుకంటున్నా అంటే ఒక మంత్రి స్థాయి ఉన్న వ్యక్తి దిగజారిపోయి నోటికొచ్చిన అబద్ధాలు, కారుపూతలన్నీ కూస్తున్నారండి. తాజాగా అంటే నిన్న నారా భువనేశ్వరి గారు కుప్పంలో మాట్లాడుతూ సరదాగా కొన్ని మాటలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు మీకు సేవలు చేశారు, 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరు ఓట్లు వేస్తారు అంటూ సరదాగా మాట్లాడారు, తమాషా చేశారు. ముందే చెప్పారు ఆ విషయం ఆమె, నేను ఇప్పుడు మీకు ఒక జోక్ వేస్తాను అంటూ చెప్పుకొస్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకుని రోజా గారు లేదా అంబటి రాంబాబు గారు వీళ్ళు చిలువలు పలువులు చేసి చంద్రబాబు గారు ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు, ఆమె పోటీ చేస్తున్నారు భువనేశ్వరి గారు ఇలా అంటూ మాట్లాడతారు. అలాగే ఈ మధ్యకాలంలో రోజా గారు చిన్న మెదుడు చిట్లిపోతే ఎలా మాట్లాడతారు, అలా ఏం మాట్లాడతారో ఆమెకే తెలియదు, వాళ్ళ అన్నలు అవినీతి పరులని షర్మిల గారు ఆరోపణలు చేశారు. ఈమె సవాళ్ళు చేస్తుంది వచ్చి నిరూపించు, నేను సొంతంగా ఎదిగాను అది ఇదని, కానీ ఈ విషయం ఏమి చెప్పమనండి, ఎక్కడైనా బహిరంగ చర్చకు చిద్దమా చెప్పమనండి, అవి వదిలేసి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద గయ్యాలిలాగా అరవడం తప్ప ఇంకేం లేదు. పాతకాలంలో సూర్యకాంత ఉండే సినిమాల్లో, ఇప్పుడు ఈమె రాజకీయ సూర్యకాంతంగా మారిపోయారు. రోజా గారు, అమ్మ రోజా గారు మీరు మంత్రి అమ్మ, పబ్బుల్లో డ్యాన్సులు వేసే స్థితి ఉండకూడదు, కానీ ఆమె పరిగెడతారు క్లబ్బుల్లో, పబ్బుల్లో డ్యాన్సులు వేస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ చూస్తే అసహ్యం వేస్తుందండి. అందుకని ఈ రోజా గారిని ఈసారి ప్రజలు సాగనంపక తప్పదండి. సాగనంపడం అంటే మా ప్రాంతాల్లో పాత రోజుల్లో అమ్మవారు ఇట్లాంటి ఏదో వస్తుంటే పల్లెల్లో గంగమ్మ ప్రతిమలు చేసి ఆ గంగమ్మని ఊరేగించి మరొక సరిహద్దు దాటిస్తారు, అక్కడ ఆ గ్రామస్తులు మరొక సరిహద్దు దాటిస్తారు. అలా ఈ రోజా గారిని గంగమ్మను సాగనంపినట్టుగా ఈసారి ఓడించి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి సాగనంపుతారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి సాగనంపుతారో అర్థం కాదు. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోకుండా రోజా గారు కొద్ది మాటల్ని తగ్గించి సంస్కారయుతంగా, హుందాతనంగా, సభ్యతా సంస్కారయుతంగా మాట్లాడితే మంచిదని పెద్దవాడిగా నా హితవండి.